తెలంగాణ ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అమిత్ షా మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వివరించారు. తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు చలి జ్వరం వస్తోందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. గత నెల 15వ వచ్చిన అమిత్ షా ఒక నెలలోపే మరలా ఈరోజు అమిత్ షా పర్యటన ఉండబోతుంది. కరీంనగర్లో బహిరంగ సభలో పాల్గొని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు. సార్ చెప్పండి, ఎటువంటి షెడ్యూల్ ఇవ్వబోతుంది ఈసారి? సాధు సత్సంగులు రకరకాలుగా ఆయన కలవటం జరుగుతుంది సిటీలో. వాస్తవంగా వారు బీజేపీ సమరభేరి, ఎన్నికల తేదీ ప్రకటించింది కాబట్టి ప్రచారాన్ని ఉధృతం చేయడానికి తెలంగాణ ప్రజలకు పూర్తి భరోసా కల్పించి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికి, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కాంగ్రెస్కి లేదు కాబట్టి కాంగ్రెస్ వల్ల మరి ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. ఇప్పటికే మోసపోయారు, అన్ని పార్టీలను చూశారు ఈ రాష్ట్రంలో. బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వండి అని పిలుపునివ్వడానికి సమరవేది. పోలింగ్ బూత్ గెలిస్తే అసెంబ్లీ గెలుస్తాం, అసెంబ్లీ గెలిస్తే ప్రభుత్వాన్ని సాధిస్తాం అనే ఆలోచనతో పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అధ్యక్షులతో వారు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వారు సమావేశం కాబోతున్నారు. వారికి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఏ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు, పేదల సంక్షేమ కార్యక్రమాలు, టీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాదాలు ఇంటింటికి తీసుకెళ్లాలి, గడపడగడపకు ఈ అంశాలు చేరవేయాలి. ఆ రకంగా ఓటర్ల విభజన చేసుకొని కార్యకర్తలు పనిచేయడానికి వారు మార్గదర్శనం చేయబోతున్నారు. కాసేపట్లో బహిరంగ సభ జరగబోతుంది, ఏమి కీలకంగా ఆయన మాట్లాడే ప్రసంగంలో ఏ అంశాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే 5000 కిరాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఈ మేనిఫెస్టోలకు సంబంధించి ఏమైనా కొన్ని అంశాలను ఇక్కడికి ఏమన్నా చెప్పనున్నారా? ఈ రాష్ట్ర ఎన్నికల ప్రణాళిక గురించి రాష్ట్ర పార్టీ మేనిఫెస్టో కమిటీ పరిశీలించి తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిలో పొందుపరుస్తాం, వాటిని పార్టీ ప్రణాళిక దానికి మరి ఆమోద ముద్ర జాతీయ పార్టీ అమిత్ షా గారు వేస్తారు. అన్ని పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణలో మజ్లిస్ అజెండాను అమలు చేసే పార్టీలు, ఆ తోక పార్టీ ఈ యొక్క తెలంగాణ నడిపిస్తుంది కాబట్టి ఇవాళ బీజేపీ అసలు పాత్ర ఇవాళ తెలంగాణలో పోషించాలి. కేంద్రంలో నరేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నది, కేంద్రానికి అనుగుణంగా ఉండేటువంటి అనుబంధంగా ఉండే పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు. పరిపూర్ణ సీఎం అభ్యర్థిని అని ఇప్పటికే లీక్స్ ఇచ్చుకుంటున్నారు, దాన్ని బట్టి అవన్నీ కూడా వాస్తవాలు కావు. ఎవరు ఏ రకమైన పాత్ర పోషించాలని పార్టీ నిర్దేశిస్తుంది కాబట్టి పార్టీ పరిధిలో ఎవరు ఏ రకంగా పనిచేయాలి, స్వామీజీ వాళ్ళ ప్రచారం చేస్తారా, పార్టీలో చేరుతారా అనేది భవిష్యత్తు తీరుతుంది. ఖచ్చితంగా స్వామీజీ ప్రభావం తెలంగాణలో ఉన్నది. 28వ తేదీ యోగి ఆదిత్యనాథ్ సీఎంలు కూడా వస్తున్నారు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు 27-28 హైదరాబాద్కు. ఈ యువజన మరి సమ్మేళనలో వారు పాల్గొంటారు, దిశాదశ కల్పిస్తారు. తెలంగాణకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క అవసరాన్ని వారు తెలియజెప్తారు. దానికి వేదిక తెలంగాణ కాబోతుంది, హైదరాబాద్ కాబోతుంది. ఇది ముఖ్యంగా 28వ తేదీ కూడా పెద్ద కార్యక్రమం ఉంది. అయితే అమిత్ షా కానీ కేంద్ర నాయకత్వం కానీ బీజేపీ తెలంగాణలో అధికారం వచ్చే దిశగా మా మీద ఫోకస్ పెట్టింది కాబట్టి మేము ఆ విధంగా పార్టీని సిద్ధం చేస్తున్నామనేది లక్ష్మణ్ గారు చెప్తున్నాం. మోటార్ స్టూడియో.